ఆ ఊరిలో ఎవ్వరికి ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి అని పేర్లు కూడా పెట్టరు. ఒకవేళ పొరపాటున ఆ పేర్లను పలికితే అంతే సంగతులు. అసలు ఆ ఊరు ఎక్కడుంది, ఎందుకు ఆంజనేయ స్వామి అంటే వాళ్ళకి అంత ద్వేషం, వీటన్నిటి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హెచ్ఎస్వి ఫ్యాక్ట్స్. భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయ ఆలయాలు దర్శనమిస్తాయి. సాధారణంగా దుష్ట శక్తుల నుంచి కాపాడడానికి ఈయన్ని పూజిస్తారు. అంతేకాకుండా ఆంజనేయుడు బలం చేకూరుస్తారని భక్తుల నమ్మకం. కానీ ఇక్కడ ఒక ఊరుంది, ఆ ఊరిలో హనుమంతుడిని పూజించరు కదా, ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. ఆ ఊరు పేరు ద్రోణగిరి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది. ఇది మన దేశ రాజధాని ఢిల్లీకి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో ఆంజనేయ స్వామిని పూజించరు, ద్వేషిస్తారు. ఏం అంత పాపం మా ఊరికి, ఆంజనేయ స్వామి ఏం చేశాడు అనే కదా మీ డౌట్. ఆన్సర్ చెప్తాను. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, రామాయణ కాలం అంటే త్రేతాయుగం అని, రాముడు రావణాసుడి మధ్య యుద్ధం జరిగే సమయం అది. ఆ యుద్ధ సమయంలో లక్ష్మణుడు స్పృహ తప్పి కింద పడిపోతారు, గుర్తుందా? అప్పుడు ఆంజనేయ స్వామి ఎక్కడో హిమాలయ పర్వతాల వద్ద ఉన్న సంజీవిని పర్వతంని తీసుకువచ్చి లక్ష్మణుడి మూర్చ నుండి తప్పిస్తాడు. అవునా? ఇక్కడ వరకు స్టోరీ అందరికీ తెలుసు. కానీ ఆ సంజీవిని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలో ఉండేదట. తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయ స్వామి తీసుకెళ్లేసరికి ఇక్కడున్న వారికి కోపం కట్టలు తెంచుకుని వచ్చిందంట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామిని పూజించడం మానేశారు. అక్కడ ప్రజలకి ఇప్పటికే ఆంజనేయ స్వామి అంటే కోపం కొనసాగుతూనే ఉంది. అందుకే ఆయన పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అక్కడ జనాలు. సో ఇది గైస్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.